జపము అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని పైకి చెప్పి ఆ శబ్దాన్ని నిష్టగా భక్తిగా వినడం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నోరారా పైకి చెప్పాలి. చెప్పి ఆ వచ్చిన శబ్దాన్ని శ్రద్ధగా వినాలి. దీన్ని జపము అంటారు. కానీ ఇదే హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక పాటలా పాడుకుంటే, కాస్త గట్టిగా చెప్తే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, దీన్ని కీర్తన అంటారన్నమాట. ఎవరూ లేకపోయినా సరే అలా పైకి చెప్పి లేదా పైకి పాడితే దాన్ని కీర్తనము అంటారు. ఒకవేళ మనుషులు ఎవరూ లేకపోయినా సరే ఈ కీర్తన వలన ఆ గదిలో ఉండే ఎన్నో జీవరాశులు లాభపడతాయన్నమాట. మరి ఆ కీర్తన చేస్తున్నప్పుడు చాలామంది మనతో పాటు ఉండి వారు కూడా మనం చేసిన తర్వాత కీర్తనను వాళ్ళు ఫాలో అవుతూ, వాళ్ళు చెప్తున్నప్పుడు పైకి మనం వింటూ అలా పరస్పరం కీర్తన చేస్తే దాన్ని సంకీర్తన అంటారన్నమాట. సో హరే కృష్ణ మహామంత్రాన్ని జప రూపంలోనూ చేయొచ్చు, కీర్తన రూపంలో చేయొచ్చు, సంకీర్తనగా కూడా చేయొచ్చు అన్నమాట. అందుకనే దీన్ని మహామంత్రము అంటారు. హరే కృష్ణ.